గైస్ కొన్ని కమర్షియల్ ఫిలిమ్స్ అయినా ఫ్రాంచైజ్లు అయినా ముఖ్యంగా ఓవర్ ద టాప్ ఎలివేషన్స్ ఉండే యాక్షన్ ఫిలిమ్స్ అయినా ఖచ్చితంగా క్రిటిసిజంని ఫేస్ చేయక తప్పదు. ట్రాన్స్ఫార్మర్స్ ఫ్రాంచైజ్ కూడా చాలా క్రిటిసిజం ఫేస్ చేసిన బాక్స్ ఆఫీస్ దగ్గర గట్టిగానే ఆడే ఈవెన్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫిలిమ్స్ కూడా. కాకపోతే ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ 7th పార్ట్ కి మంచి రివ్యూస్ వచ్చాయి. అందువల్ల ఎంటైర్ ఫ్రాంచైజ్ లోని హైయెస్ట్ గ్రాసింగ్ ఫిలిం గా రికార్డ్ ని క్రియేట్ చేసింది. ఇప్పుడు వచ్చే ఈ హై యాంటిసిపేటెడ్ సీక్వెల్స్ కి కూడా ఆరెంజ్ రివ్యూస్ వస్తే మాత్రం ఆ రికార్డ్స్ ని ఈజీగా బ్రేక్ చేస్తాయి. ఆ తర్వాత వచ్చిన 8th పార్ట్ కి ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ కి మిక్స్డ్ అంటే యావరేజ్ టు అబవ్ యావరేజ్ రేంజ్ రివ్యూస్ మాత్రమే వచ్చాయి. F9 కి మాత్రం ఘోరంగా నెగిటివ్ రివ్యూసే వచ్చాయి. అయితే ఇప్పుడు వచ్చిన ఈ ఫిలిం కి కూడా ఎర్లీ క్రిటిక్స్ నుండి మిక్స్డ్ రివ్యూసే వస్తున్నాయి. క్రిటిక్స్ ఓపెన్ గా చెప్పేశారు చాలా వరకు రెగ్యులర్ ఆడియన్స్ కి అయితే మాత్రం సమ్మర్ బ్లాస్టర్ గా ఈ ఫిలిం వాళ్ళకి ఎంటర్టైన్ చేయొచ్చు అంట. అవును, చాలా మందికి సాటిస్ఫై చేయొచ్చు, కిక్ ఇవ్వచ్చు. కాకపోతే ఎప్పటి నుండాలనే ఈ ఫ్రాంచైజ్ లోని ఆ లాజిక్ లెస్ యాక్షన్ సీన్స్ డోస్ ఇందులో కూడా ఎక్కువగానే ఉందంట. సో ఆల్మోస్ట్ క్రిటిక్స్ కి అలాంటి యాక్షన్ ఎలివేషన్ సీన్స్ ఓవర్ ద టాప్ ఉన్నా ఖచ్చితంగా అవి నెగిటివ్ పాయింట్స్ లెక్కనే వెళ్తాయి. మరి కొంతమంది రివ్యూస్ లోని పూర్తిగా స్పాయిలర్స్ ఉన్నాయి, కాబట్టి ఎవరు కూడా ఆన్లైన్ ఓపెన్ చేసేది మాత్రం ఆ రివ్యూస్ ని చదవకండి. అందుకని నేను ముందుగా మీకు ఒక వార్నింగ్ కూడా ఇస్తున్నాను. ఒక స్పాయిలర్ నేనైతే చూసేసాను ఆల్రెడీ ఆన్లైన్ లో. కొంతమంది క్రిటిక్స్ ఏమంటున్నారంటే లాస్ట్ ఇయర్ సమ్మర్ టైమ్ లోని టాప్ గన్ మ్యావరిక్ లాంటి ఎక్స్పీరియన్స్ అయితే మాత్రం హై స్టాండర్డ్స్ లో ఇచ్చింది యాక్షన్ జానర్ లోని, బట్ ఇప్పుడు ఏంటి ఇలాంటి యాక్షన్ చూడాల్సి వస్తుంది, యాక్షన్ అండ్ ఎలివేషన్స్ అడ్వెంచర్స్ ఉండొచ్చు కానీ మరి ఇలాంటి బ్రెయిన్డెడ్ సీన్స్ ఎలా చూడాలి అని చెప్పి చాలా మంది క్రిటిక్స్ అంటున్నారు. బట్ జేసన్ మొమా రోల్ ఫిలిం లో చాలా బాగుందంట. చాలా మంది క్యాస్ట్ లోని అతని క్యారెక్టర్ వచ్చినప్పుడల్లా స్క్రీన్ ప్రెజెన్స్ చాలా మందిని అట్రాక్ట్ చేస్తున్నాడు అని చెప్పి చాలా మంది రివ్యూస్ లో అంటున్నారు. పోస్ట్ క్రెడిట్ ని మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. ఎంటైర్ థియేటర్ అంతా కూడా బ్లాస్ట్ చేయాలంటే ఎలిమెంట్ అయితే పోస్ట్ క్రెడిట్ సీన్ లో ఉందని అంటున్నారు. అదేంటో మీకు ఈ పాటికి అర్థమైపోయి ఉంటుంది. అఫ్ కోర్స్ ఫాస్ట్ అండ్ ఫ్యూరియస్ ఫ్యాన్స్ కి బాగా నచ్చిందంట అండ్ రెగ్యులర్ ఆడియన్స్ నెక్స్ట్ సీక్వెల్ కి ఖచ్చితంగా హైప్ అయ్యేలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయంట. కానీ క్రిటిక్స్ చాలా వరకు అయితే మాత్రం అడ్జస్ట్ అవ్వలేకపోయాం ఈ లాజిక్లెస్ సీన్స్ అని అంటున్నారు. అంటే యాక్షన్ మరీ హెవీగా ఓవర్ ద టాప్ గా ఎలివేషన్స్ కూడా ఎంత టాప్ లో ఉంటే బిల్డప్ ఖచ్చితంగా కొన్ని పెద్ద ఇండస్ట్రీలోని క్రిటిక్స్ అండ్ ఆడియన్స్ యాక్సెప్ట్ చేయరు. అలాంటివి ఓన్లీ రీజనల్ ఇండస్ట్రీలో మాత్రమే రన్ అవుతాయి. బట్ గైస్ F7 తర్వాత ఫేట్ ఆఫ్ ది ఫ్యూరియస్ కి కూడా ఇలానే ఎర్లీ రియాక్షన్స్ అన్ని కూడా మిక్స్డ్ గా వచ్చాయి. కానీ తర్వాత అలానే ఫిలిం పాజిటివ్ గా మారిపోయింది క్రిటిక్స్ నుండి అండ్ ఆడియన్స్ అయితే మాత్రం బ్లాక్ బస్టర్ రేంజ్ లో ఆ ఫిలిం ని ఎంజాయ్ చేశారు. బట్ ఆ తర్వాత వచ్చిన F9 అయితే రెగ్యులర్ ఆడియన్స్ కి కూడా సాటిస్ఫై చేయలేదు. కంప్లీట్ గా లో క్వాలిటీ ఫిలిం లా అనిపిస్తుంది ఎంటైర్ ఫ్రాంచైజ్ లో. మరి ఈ ఫిలిం ఎలా ఉంటుందో మనం రేపే రిలీజ్ అవుతుంది కాబట్టి థియేటర్స్ లోనే చూసి డిస్కస్ చేద్దాం. అండ్ గైస్ జెన్యున్ గా నాకైతే మాత్రం మరీ అలాంటి ఓవర్ ద టాప్ క్రింజ్ ఎలివేషన్స్ ఉంటే ఖచ్చితంగా ఎంజాయ్ చేయలేను. నాకు ఎక్కువగా హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ సీన్స్ ఎక్కువగా ఇష్టం. బట్ ఆ యాక్షన్ కొరియోగ్రఫీలో మాత్రం ఎలాంటి లోటు ఉండదు, ఎలాంటి ఓవర్ ద టాప్ క్రింజ్ ఉండదు. అందులో మాత్రం 100 కి 100% చేసి పర్ఫెక్ట్ గా డిజైన్ చేస్తారు. కాబట్టి నేను యాక్షన్ ఫిలిమ్స్ ని ఎక్కువగా హైప్ అయి చూసే తప్ప ఇలాంటి అడ్వెంచర్స్ అయితే మాత్రం మరీ ఎక్కువ లాజిక్లెస్ గా ఉంటే ఎంజాయ్ చేయలేం. ఒక లిమిట్ లో మాత్రమే ఉండాలి. అందుకనే నాకైతే మాత్రం ఈ ఫాస్ట్ ఫ్యూరియస్ 9th పార్ట్ చూస్తున్నప్పుడు సల్మాన్ ఖాన్ రేస్ 3 ఫిలిం చూసిన వైబ్స్ అయితే కనిపించాయి. అదే టైగర్ జిందా హై ఎక్స్పెక్ట్ చేస్తే రేస్ 3 చూసినట్టు ఆ ఫిలిం లో మనం హ్యాండ్ టు హ్యాండ్ కాంబాట్ చూసి జాన్ సీనా విన్ డీజిల్ ది ఏదో ఎక్స్పెక్ట్ చేస్తే ఇంకేదో చూపించారు. మరి ఈ ఫిలిం అయినా సాటిస్ఫై చేస్తారో లేదో చూడాలి. మరి ఈ ఫస్ట్ క్రిటిక్స్ రివ్యూస్ మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. మాకు క్రిటిక్స్ కన్నా రెగ్యులర్ ఆడియన్స్ ఒపీనియన్ మాత్రమే ఈ ఫ్రాంచైజ్ కి పట్టించుకుంటాం అనేదో లేదో కూడా కింద కమెంట్ సెక్షన్ లో తెలియజేయండి. వీలైతే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ కి కూడా షేర్ చేయండి అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.